నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఆకుకూరలు ఎప్పుడైనా మనం పచ్చిగా తింటామా? తినం కదా, ఎందుకంటే మెంతకూర అవ్వనివ్వండి, ఈ తోటకూర అవ్వనివ్వండి, లేకపోతే పొన్నగంట కూర అవ్వనివ్వండి, చుక్క కూర అవ్వండి, గోంగూర అవ్వండి, ఏ ఆకుకూర అయినా సరే మనం దాన్ని వండుకుని, అంటే కలుపుగా పప్పు ఆకుకూర అలా వండుకుని, లేకుంటే కొబ్బరి ఆకుకూర అలా వండుకుని, లేకుంటే ఎందులో ఉన్న కలుపులాగా వండుకోవటం, లేకుంటే పచ్చడి చేసుకోవటం అనేది చేస్తూ ఉంటాం. కానీ డైరెక్ట్గా ఆకు తినటం అనేది జనరల్గా అసలు మనం చేయము. అంటే ఏదైనా సలాడ్స్లో వేస్తే తప్పితే, అంటే కొత్తిమీర తర్వాత పుదీనా అలాంటివి సలాడ్స్లో వేస్తే తప్పితే డైరెక్ట్గా ఒక రెండు మూడు ఆకులు చక్కగా తినేయటం అనేది డెఫినెట్గా చేయము. కానీ మనం చేస్తాం. అదేంటంటే కిళ్ళి వేసుకున్నప్పుడు మనం తమలపాకు తింటాం, అది డైరెక్ట్గా ఆకుకూరలు తిన్నట్టే అన్నమాట. సో డైరెక్ట్గా ఆకుకూరలు తినటం వల్ల మనకి అందులో ఉన్నటువంటి ఆ ఫ్రెష్ న్యూట్రియంట్స్, అంటే అప్పటికప్పుడు, అంటే మనం ఇంకా వాటిని ప్రాసెస్ కూడా ఏం చేయము, ఆకుని చక్కగా చుట్టేసి కిళ్ళిలాగా తినేస్తూ ఉంటాం కాబట్టి ప్రాసెస్ ఏం చేయం కాబట్టి ఫ్రెష్ ఆకు ఉపయోగించుతాం కాబట్టి ఫ్రెష్గా మనకి న్యూట్రియంట్స్ పోషకాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయన్నమాట. అంటే అది పోషకాలన్నీ చక్కగా రావటమే కాకుండా మంచి ఫైబర్ కంటెంట్ అందులోంచి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా బోల్డ్ అని హీలింగ్ ఎలిమెంట్స్ ఈ తమలపాకులో ఉన్నాయి. ఈరోజు మన మెరుగైన ఆరోగ్యం కోసం నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తమలపాకు స్మూతీ. తమలపాకు స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తమలపాకు, అరటిపండు, గుల్కండ్, చెర్రీస్, పాలు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్, ఇక్కడ కుకింగ్ అంటూ ఏం అవసరం లేదు. సో అన్నిటిని మనము బ్లెండ్ చేసేసుకోవటమే, చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో మనము దీన్ని ఐస్తో కానీ లేకపోతే ఐస్ క్రీమ్తో కానీ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వన్ బై వన్ అన్నీ బ్లెండ్ చేసుకుందాము. పెద్ద జార్ తీసుకుంటాను. అన్ని కలిపి ఒకేసారి బ్లెండ్ చేయటం కంటే వన్ బై వన్ కలిపి మనము, అంటే ఒక్కొక్కటి వేసుకుని ఫస్ట్ కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇంకా మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ తమలపాకుల్ని మనము ఫస్ట్ కట్ చేసేసుకుందాము. 1, 2, 3 తీసుకుందాము. ఇది 2 గ్లాసెస్కి రావచ్చు. సో 2 తీసుకుందాం. 3 ఆకులు తీసుకున్నాను. సో వీటిని ఫస్ట్ చక్కగా కట్ చేసేసుకుందాం. కట్ చేస్తుంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది తమలపాకు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది దీని ఫ్లేవర్. తమలపాకు మనకి క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల ముందు నుంచి దీన్ని వాడుతున్నారు. ఆల్మోస్ట్ మనకి ప్రపంచం మొత్తం మీద 100 రకాలైనటువంటి తమలపాకులు దొరుకుతాయి. మన ఇండియాలో 40 రకాలు తమలపాకులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ ఆకులు కూడా రకరకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఆకు ఇక్కడ కట్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే తమలపాకు టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది గుల్కండ్ అన్నమాట. గుల్కండ్ అనేది ఇది గులాబీ పూలతో చేసేటువంటి ఒక జామ్ లాంటిది అన్నమాట. సో అది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. 2 చెర్రీస్, 3 చెర్రీస్ అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్, దీన్ని ఫస్ట్ చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఆకు చాలా పలుచగా ఉంటుంది అన్నమాట, అది బ్లెండ్ అవుతున్నప్పుడు అడుగుకి వెళ్ళిపోయి కరెక్ట్గా బ్లెండ్ అవ్వదు. సో అందుకని ఫస్ట్ ఆకుని చాలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి మనము. సో ఇట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆకు ఇంకా ఉంది కానీ మనము అరటిపండు యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు దాంతో కూడా చక్కగా బ్లెండ్ అయిపోతుంది. అరటిపండు ఏంటంటే మనకి ఆ స్మూత్ టెక్స్చర్ రావడానికి, స్వీట్నెస్ ఇవ్వటానికి అరటిపండు మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు కొంచెం అంతా పాలు యాడ్ చేస్తాను. ఫుల్గా యాడ్ చేయట్లేదు ఎందుకంటే
ఫస్ట్ మనం స్మూత్ పేస్ట్ వచ్చిన తర్వాత కానీ ఫుల్గా మనము వాల్యూమ్ చేయకూడదు. సో ఇక్కడ చక్కగా స్మూత్గా ఇట్లా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కావాలంటే ఇక్కడ కొంచెం మనము ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, అంటే ప్లెయిన్ ఐస్ క్రీమ్, వనీలా అలాంటి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన పాలు యాడ్ చేస్తున్నాను. తమలపాకుని కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసి అది పేటెంట్ కూడా చేశారు కొన్ని కంట్రీస్. తర్వాత తమలపాకు ఎక్స్ట్రాక్ట్స్ ఏంటంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లోని, అలాగే హార్ట్కి సంబంధించిన కార్డియోవాస్కులర్ డ్రగ్స్ వాటిల్లో కూడా ఈ తమలపాకు ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయటం అనేది జరిగింది. యాంటీ ఎలర్జీ వాటిల్లో కూడా తమలపాకు ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయటం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, దీంట్లో హీలింగ్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల మెడిసినల్ వాల్యూ పెరిగి వీటిల్లో మనకి డ్రగ్స్లో దీన్ని ఉపయోగించడం అనేది జరిగిందనమాట. సో అంత ఇంపార్టెంట్. సో మనము చక్కగా మనకి రెగ్యులర్గా దొరుకుతుంది, మనం ఇంట్లో డైలీ ఉంటుంది, పూజలో పెట్టడం అనేది చేస్తూ ఉంటాం మనము. సో అది పడేయకుండా, తమలపాకుని పడేయకుండా తప్పనిసరిగా ఏదో విధంగా ఉపయోగించడం అనేది చేయాలన్నమాట. ఇది మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. చక్కగా బ్లెండ్ అయిపోయింది, దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. అయితే నేను ఇందులో షుగర్ కానీ హనీ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ మనము గుల్కండ్, అందులో స్వీట్నెస్ ఉంటుంది, అందులో షుగర్ ఉంటుంది కాబట్టి అది స్వీట్నెస్ ఇస్తుంది. అలాగే చెర్రీస్, మనకి స్వీట్ అండ్ చెర్రీస్ కాబట్టి అందు కూడా కొంచెం స్వీట్నెస్ అనేది ఇస్తుంది. ప్లస్ అరటిపండు కూడా స్వీట్నెస్ అనేది ఇస్తుంది అన్నమాట. సో చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగారంటే మళ్ళీ వదలరు, కానీ తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసినటువంటి రెసిపీ. ఇది సర్వ్ చేసుకుందాం. సో దీన్ని మనము సర్వ్ చేసే ముందు చక్కగా అరేంజ్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ మనకి ఒక్క గ్లాస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. చెర్రీని మనం ఇక్కడ, సో చూడండి బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా మ్యాచ్ అయింది. ఈ రెడ్ చక్కగా మ్యాచ్ అయింది. మధ్యలో గ్రీన్ ఉంది. గ్రీన్ అనేది ఎప్పుడు కూడా చూడటానికి చాలా బాగుంటుంది, కళ్ళుకి చాలా ప్రశాంతత అనేది ఇస్తుంది. ఆ గ్రీన్ కలర్ మనము ఆహారంగా తీసుకుంటే కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్స్ ఆ గ్రీన్లో ఉంటాయి. కాబట్టి మనము శక్తి రావటానికి, ఎనర్జెటిక్గా ఉండటానికి, యాక్టివ్గా ఉండటానికి ఆకుకూరలు అనేవి కంపల్సరీ. ఆకుకూరలు మనం డిఫరెంట్ ఫామ్లో తీసుకుంటాం. ముఖ్యంగా మనము ఈరోజు తమలపాకు గురించి తెలుసుకుంటున్నాము. చాలా పూర్వం నుంచి ఈ తమలపాకులు అనేవి ట్రీట్మెంట్లో ఉపయోగించడం అనేది చేస్తూ ఉన్నారు. చరక సంహితలో ఉంది, ఆయుర్వేదాలో ఉంది, అలాగే కశ్యప భోజన కల్ప అనే దాంట్లో కూడా మనకి ఈ తమలపాకు గురించి చాలా వివరంగా చెప్పారన్నమాట. దాని మెడిసినల్ వాల్యూ చెప్పారు, అలాగే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా తమలపాకుని ఉపయోగించాలని కూడా చెప్పారన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్గా మనకి హెల్త్ని ఇచ్చేటువంటి విషయాలు తమలపాకులో ఉన్నాయి. తప్పనిసరిగా తమలపాకుని మీరు రెగ్యులర్గా ఉపయోగించండి. తమలపాకు స్మూతీ రెడీ అయిపోయింది. తమలపాకు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకు వస్తాయి. పది నుండి 12 తమలపాకులను ఉడకబెట్టండి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకుని తాగితే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికైనా నోటి దుర్వాసన సమస్య ఉంటే అది కూడా తొలగిపోతుంది. తమలపాకులతో పాటు తులసి ఆకులు, లవంగాలు, పచ్చకర్పూరము కలిపి రోజుకు 2 పూటలా తీసుకుంటే కఫం దగ్గు సమస్య దూరమవుతుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు తమలపాకులను కొబ్బరి నూనెలో కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. తమలపాకులు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క తేనె కలిపి నమలడం వల్ల సిరల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
చూసారు కదండి తమలపాకు స్మూతీ, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ప్లస్ మనం ఇందులో ఆకుకూరలు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే, అంటే తమలపాకు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే, మనకి బోల్డ్ అని ఫ్రెష్గా న్యూట్రియంట్స్ అనేవి ఫ్రెష్ ఫామ్లో మనకి వచ్చేస్తాయన్నమాట. తప్పనిసరిగా డెఫినెట్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా ఇది ట్రై చేయవలసినటువంటి రెసిపీ, ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.